హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నీరజ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ నేను మీకు చూపించాలనుకుంటున్న వీడియో ఏంటి అంటే రైస్ క్రీమ్ అనమాట అండి. ఈ రైస్ క్రీమ్ అనేది మన ఫేస్లో గ్లోని పెంచుతుంది, అలానే మన ఫేస్లో అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, వాటిని తీసేయడానికి హెల్ప్ అవుతుంది, అలానే మన కాంప్లెక్షన్ని ఇంకా బ్రైట్ చేస్తుంది అనమాట. సో ఈ రైస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో మనం చూద్దాం. అలానే నేను ఈ రైస్తోనే నేను ఆల్రెడీ ఫస్ట్లో ఒక వీడియో చేశానండి, ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక నేను పైన ఐ బటన్స్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ఒక ఈ బౌల్లో 3/4 వరకు రైస్ తీసుకున్నాను అనమాట అండి. దీన్ని నేను 3 అవర్స్ పాటు నానబెట్టాను అనమాట. నానబెట్టేసి క్లీన్ వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది, అలానే దీంతో పాటు మనకి ఇక్కడ కొద్దిగా పాలు కావాలన్నమాట అండి. ఈ రెండు రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి నేను ఈ రైస్ని వేసేసుకుంటాను. ఇందులో రైస్ మొత్తం వేసేసుకున్నాను అనమాట అండి. ఇప్పుడు దానిలోకి కొద్దిగా తీసుకున్న మిల్క్ ఉంది కదా, మిల్క్ని పోస్తాను. సరిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మిల్క్ సరిపోతుంది. ఒకవేళ సరిపోవట్లేదు అనుకుంటే కనుక అప్పుడు నేను దీన్ని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మిక్సీ పడతాను. వాటర్గా అయిపోయింది కదా, సో దీనిలోకి నేను మిగిలిన ఈ పాన్ను కూడా పోసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక కడాయిలోకి తీసుకుంటాను. నెత్త ఏదైనా తీసుకుని మనం ఆల్రెడీ ఇది చేసుకున్న మిక్సీ పట్టుకునేది ఉంది కదండి, దాన్ని ఇందులోకి పోసేసుకోండి మొత్తం అంతా. ఒకసారి దీన్ని పూర్తిగా చేసేసుకుంటే కదుపుకుంటూ ఉండండి. డిటో మిల్క్ లానే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ మిల్క్ ఏదైతే ఉందో అంటే బియ్యం నుంచి తీసుకుని పాలు ఏవైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. అలానే ఇక్కడ రైస్ ఏదైతే ఉందో దీన్ని వడపోసుకున్న తర్వాత ఉంది కదండి, ఇది కొంచెం మనకి బరక బరకగా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఫేస్కి స్క్రబ్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే పడేయకుండా ఉంచుకుని అప్పుడు ఫేస్కి అయితే స్క్రబ్ చేసుకోవచ్చు. సో అది, అండ్ ఇప్పుడు వీటిని నేను స్టవ్ మీద పెడతాను. ఇక్కడ ఏంటంటేనండి, మనం పెట్టిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఇలా కింద అడుగంటేస్తూ ఉంటుందన్నమాట. సో కలుపుతూనే ఉండండి. చూసారా, మొత్తం ఇలా క్రీమ్లా అయిపోతుందన్నమాట అండి. సో ఈ టైంలో ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసి, కాబట్టి గుర్తుపెట్టుకోండి క్లీన్ చేస్తూ కదుపుతూనే ఉండాలన్నమాట. సో ఈ అనమాట దీన్ని మనం జస్ట్ మామూలుగా క్రీమ్లా అప్లై చేసుకుని ఫేస్కి కొంచెం అది ఆరిన తర్వాత కడిగేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి, మంచి గ్లో అనేది వస్తుంది. చూసారా, నేను ఇక్కడ ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి, ఫేస్ లో మంచి గ్లో అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఇదే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. అలానే ఇక్కడ మనకు కావాలంటే